ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఏలూరు జిల్లా కలెక్టర్ ద్వారా కారుణ్య నియామకాల జీవో 658 ప్రకారం పెదవేగి మండలంలో ఐనవల్లి శ్రీనివాస్ గత ఏప్రిల్ నెలలో గుండెపోటుతో మరణించడంతో ఆయన భార్య ఐనవల్లి నాగేంద్రకు కారుణ్య నియామకాల కింద జూనియర్ అసిస్టెంట్గా అపాయింట్మెంట్ ఆర్డర్ ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ చేతుల మీదుగా రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు భూపతిరాజు రవీంద్రరాజు ఆధ్వర్యంలో నియామక ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా నూతనంగా ఏర్పడిన గ్రామ రెవెన్యూ అధికారుల జిల్లా సంఘం జిల్లా అధ్యక్షులు ఆర్ఏఎస్ రామచంద్రమూర్తి, ప్రధాన కార్యదర్శి సిరిగినీడి సుబ్బారావు, అసోసియేట్ అధ్యక్షులు ఎస్కే అక్బర్, కోశాధికారి డి రవికుమార్, జిల్లా నాయకులు కేడీకే ప్రసాద్, జాన్సీరాణి, డి వీరభద్రరావు, ఏలూరు డివిజన్ అధ్యక్షులు వెంకటేశ్వరరావు, కార్యదర్శి ప్రభాకర్ సింహాచలం పాల్గొన్నారు. అలాగే నూతన ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ని మర్యాద పూర్వకంగా వారు కలిశారు. అలాగే కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు రవీంద్రరాజు మాట్లాడుతూ కారుణ్య నియామకాల జీవో 658తో రాష్ట్రంలో ఏలూరు జిల్లాలో మొట్టమొదటిగా జూనియర్ అసిస్టెంట్గా ఐనవల్లి ఇందరకు కారుణ్య నియామకాల ఉత్తర్వులు ఇవ్వటం జరిగిందని తెలిపారు. తమ గ్రామ రెవెన్యూ అధికారులకు గతంలో ఎప్పుడూ లేని విధంగా చనిపోయిన వీఆర్ఓ కుటుంబాలకు న్యాయం జరుగుతున్నందుకు 658 జీవో ఇవ్వటం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావుకి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్కి, రిటైర్డ్ రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీమతి ఉషారాణికి, ఏలూరు జిల్లా గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షులు ఆర్ఏఎస్ చంద్రమూర్తికి కృతజ్ఞతలు తెలియజేశారు. జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని జీవో ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఇప్పటి వరకు ఏ జిల్లాలో కూడా ఈ జూనియర్ అసిస్టెంట్ పోస్టు ఇవ్వడం జరగలేదు. మొట్టమొదటిగా మన ఏలూరు జిల్లాలో ఈరోజు గౌరవ కలెక్టర్ గారు శ్రీ ప్రసన్న వెంకటేష్ గారు ద్వారా మన ఈ నాగేంద్ర గారికి జూనియర్ అసిస్టెంట్గా అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. రెండు రోజుల్లోనే పోస్టింగ్ ఇవ్వడం కూడా, రెవెన్యూలో అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది. రెండు రోజుల పోస్టింగ్ కూడా ఇవ్వడం జరుగుతుందని తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు రాష్ట్రంలో వీఆర్ఓల సమస్యలు ప్రతి ఒక్కటి కూడా స్టెప్ బై స్టెప్ అలా సీనియర్ అసిస్టెంట్ ప్రమోషన్లు కానీ, అలాగే 64 జీవో కానీ, అలాగే 658 జీవో కానీ, ఈ మధ్యకాలంలో మన జాబ్ చార్ట్లో 31 జీవో కానీ, అనేక రకమైన సమస్యలు ప్రభుత్వంలో మనం జీవులు తీసుకురావడం జరిగింది. ప్రభుత్వం కూడా మనకు సానుకూలంగా స్పందించి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మనకి ఇన్ని జీవోలు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈరోజు ఇటువంటి ఆర్డర్ రావడం చరిత్రలో ఎప్పుడూ లేదు. వీఆర్ఓలు గతంలో ఎప్పుడు ఎవరు చనిపోయినా కానీ గ్రేడ్ 1 గ్రేడ్ 2 ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు ఎవరైనా చనిపోతే డైరెక్ట్ తహసీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ ఇవ్వడం పట్ల గౌరవ ముఖ్యమంత్రి గారికి, అలాగే రెవెన్యూ మంత్రి గారికి, అలాగే గౌరవ పెద్ద సీసీఎల్ సాయి ప్రసాద్ గారికి, అలాగే అప్పట్లో ఈ జీవోకి సహకరించిన మన రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ మేము ఉషారాణి గారికి కూడా గ్రామ రెవెన్యూ అధికారుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నామని చెప్పి ఈ సమావేశం తెలియజేస్తాను. థ్యాంక్ యూ. నేను ముఖ్యమంత్రి చెప్తాను. ఇక్కడ ఆర్డర్ చేసి మళ్ళీ పెట్టి